నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ ప్రభుత్వానికి అంతిమ గడియలు సమీపించాయి పట్టణంలో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి तेनाली पट్టణంలో వరుస దొంగతనాలతో హడలెత్తిస్తున్న దొంగలు తాజాగా రజక చెరువు వద్దగల దేవాలయంలో చోరీ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఎమ్మెల్యే అనబత్ని శివ కుమార్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో భాగంగా పట్టణ సీఎం కాలనీలో బుధవారం పల్లెకు పోదాం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది కలిసి ఇంటింటికి తిరుగుతూ ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలంటే కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కుల మతాలకు పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలన్న చిత్తశుద్ధితో సీఎం జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధిక రమేష్ వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వార్డులో నేను శాసనసభ్యుడైన దగ్గర నుంచి సంక్షేమాన్ని ప్రజలకి డైరెక్ట్గా 27,51,757,715 రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా ఈ వార్డులో ఉన్న సంక్షేమదారుల అకౌంట్లో డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా వేశాను ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మన పిల్లల చదువు బాగా సాగాలని ఆ చదువుకునే అమ్మకి ఆర్థిక భరోసా ఇవ్వాలని అమ్మఒడి కార్యక్రమం కింద 15,000 రూపాయలు మొదటి సంవత్సరం వేసి ఆ రెండో సంవత్సరం నుంచి 14,000 రూపాయలు డైరెక్ట్ గా అమ్మకి 1,000 రూపాయలు స్కూల్లో బాత్రూముల మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ 1,000 రూపాయలు స్కూల్ ప్రిన్సిపల్ కట్ చేసి 14,000 రూపాయలు వేస్తాం ఎంత మంది చేస్తున్నాం 467 అక్క చెల్లెళ్ళ అకౌంట్ లో అమ్మఒడి కింద ఇప్పటి వరకు ఎంత చేశారో తెలుసా 2,18,14,700 రూపాయలు ఒక్క అమ్మఒడి కింద ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళ అకౌంట్ లో వేసిన ప్రభుత్వం చేసిన శాసనసభ్యుడు మేము ఉన్నాం ఈ వార్డులో నివసిస్తున్న కుటుంబాల్లో 601 కుటుంబానికి ఒకటో తారీఖున 2,750 రూపాయలు పెన్షన్ వాలంటీర్ తీసుకొచ్చి మీ ఇంటికి పొద్దున్నే 6 గంటలకు ఇస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం అన్ని పార్టీలు వస్తారు ప్రతి నాయకుడు వస్తాడు ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ 4.5 సంవత్సరాలు ఎప్పుడు కనపడలేదు ఈ 4 నెలల నుంచి నాది నాది అని అడిగేసుకుంటున్నారు ఏమయ్యారు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు కష్టంలో ఉన్నప్పుడు ఎవడొచ్చాడు కరోనా టైంలో ఎవడొచ్చాడు ఇదే ప్రాంతంలో కరోనా జరిగితే కరోనా వచ్చినప్పుడు మీ శాసనసభ్యుడిగా మీ అన్నాభా శివ కుమార్ ప్రతి వార్డుకి వచ్చాడు ప్రతి వార్డులో దగ్గరుండి శానిటేషన్ దగ్గర నుంచి మొత్తం పర్యవేక్షించా ప్రతి పేద కుటుంబానికి కూరగాయలు ఇప్పించా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం ఇచ్చా అటువంటి కరోనాలో కూడా పెన్షన్ గాని ఇంకోటి గాని ఆకుండా చేసిన గొప్ప ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది మరి కరోనా అప్పుడు ఎక్కడ పడుకున్నారు వీళ్ళు ఒక హైదరాబాద్ లో 900 రాళ్ళు మూసుకొని పడుకున్నాడు ఇంకోటి గుంటూరులో 900 రాళ్ళు మూసుకొని పడుకున్నారు ఈ రోజు ఎగేసుకొస్తున్నారు దేనికోసం వస్తున్నారు ఆలోచించాలా నేను మాట్లాడే దాంట్లో తప్పందో లేదో ఆలోచించాలి ప్రతి సంక్షేమాన్ని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇచ్చాం జగనన్న ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలంటే మీరు ఒక్కసారి ఆలోచించండి గత ప్రభుత్వం ఎలా ఉంది ఈ రోజు ప్రభుత్వం అనేది ఎలా ఉన్నదని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందని వాళ్ళే
వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి సచివాలయాన్ని పెట్టి వాలంటరీ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి అవాతాత పెన్షన్లు కానివ్వండి. గతంలో అయితే లైన్లో నిలబడి అది పొద్దున వెళ్తే సాయంత్రం దాకా అలానే లైన్లో నిలబడేవాళ్ళు. ఈ రోజున వాలంటరీ ఇంటింటికి వచ్చి మీకు పెన్షన్లు అందిస్తున్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మూలానే ఈ రోజున మీకు ఇంటికి వచ్చి ఇస్తున్నారంటే సంక్షేమం. అలానే అక్క చెల్లెమ్మలకి ఇళ్ళ పట్టాలు కానీ ఇలాంటి ఎన్నో అవకాశం కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలని కోరుకుంటూ, అలానే మనకు అందేలాగా చూస్తే మన లోకల్ శివన్న కూడా శాసనసభ్యుడిగా మళ్ళీ గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి భవిష్యత్తు గ్యారంటీ సర్టిఫికేట్ అందజేసి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో గురించి వివరిస్తూ, మేనిఫెస్టో పేదలకు ఏ రకంగా ఉపయోగపడుతుందని ప్రతి అంశం గురించి ప్రజలకు వివరించి ఇంటింటికి బాండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన నేతలు పాల్గొన్నారు. వాళ్ళ సామాన్యుడికి ఇల్లు కట్టించే విషయంలో ఇల్లు పట్ట నాకు ఇవ్వలేదండి అని చెప్పుకునే పరిస్థితి ఈ ఊళ్ళో ఉంది. పేదవాడి ఆకలి తీరుస్తాను, ఆఖరి పేదవాడిని కూడా గుర్తించి సహాయం చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మాట నీటి మూటలుగా మారిన తప్పితే, పేదరికాన్ని పోగొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇచ్చిందేమో సెంటు స్థలము, అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఆ సెంటు స్థలంలో ఒక పైసా కూడా ఇవ్వకుండా ఇల్లు కట్టుకోమన్నటువంటి మోసం చేసే మోసపూరితమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈనాడు మనందరికి కలుగుతా ఉంది. కిలో రూపాయి బియ్యం కూడా ఈరోజు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇట్లా కందిపప్పు నూనె ఇట్లాంటివి ఇవ్వటం గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఇవ్వలా, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నూనె, చింతపండు, పంచదార, కందిపప్పు ఇట్లాంటివి ఇవ్వటమే. ఎవరిని మోసం చేయడానికి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చావు? గత 3 నెలల నుంచి మాత్రం నేనున్నానని చెప్పి నీ వాలంటీర్లను తిప్పి నేనేదో చేస్తున్నానని చెప్పి ఇళ్ళ మీద సమీక్ష పెట్టి, ఎన్ని ఇళ్ళ మీద సమీక్ష పెడితే నువ్వేం చేస్తావు? నువ్వు 30 లక్షలు ఇల్లు కట్టిస్తానన్న 5 సంవత్సరాల్లో 12 లక్షలకి శంకుస్థాపన చేసావు, అందులో 2 లక్షలు కూడా పూర్తి కాల. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కట్టిన 2 లక్షల ఇల్లు ఇవ్వటానికి ఇప్పటివరకు నీకు తీరిక లేదు. ఇంకా 2 లక్షల 50 వేలు నిర్మాణ దశలో ఉన్నటువంటిని దాదాపు 70% పూర్తయిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా పేదవాడిని నువ్వు ఉద్ధరిస్తా అనే మాటలు ఎంతవరకు నిజమో అనేది అందరికీ అర్థమవుతా ఉంది. ఎందుకు ఇవ్వట్లేదు టిట్కో హౌసెస్? బయటలో పాఠాలు చెప్పడానికి టీచర్లు లేరు, వ్యవసాయం చేసుకోవడానికి ఎలాంటి సహకారం లేదు. కౌలు రైతులు నేనేది మేలు చేస్తాను, ఒక్క కౌలు రైతుకి ఈ ఊళ్ళో ఎవరికైనా ఇచ్చావా? ఆ రకంగా ఈ రోజున పబ్బం గడిపిపోతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున ఈ భవిష్యత్తుకి గ్యారంటీ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అమలు చేస్తున్నాము. ఈ యొక్క సూపర్ 6 అదేవిధంగా ఉమ్మడి కార్యాచరణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. కౌలు రైతుకి 20,000 ఇవ్వాలి, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు రాని వాళ్ళు ఎవరైనా సరే స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి ఏదైనా వాళ్ళు ముందుకు నడిస్తే వాళ్ళకి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు సహాయం చేయాలని, ఇళ్ల విషయంలో కానీ లేకపోతే కౌలు రైతుల విషయంలో కానీ లేకపోతే గ్యాస్ విషయంలో కానీ 3 గ్యాస్ కనెక్షన్ ఉచితంగా, గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వటం, ఏ బిడ్డ అయితే చదువుకున్నాడో అందరి బిడ్డలకి 2 ఉన్న 3 ఉన్న 4 ఉన్న ఒక ఇంట్లో ఆ 4 బిడ్డలకు కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున 60,000 రూపాయలు సహాయం చేయాలని చెప్పి ఈ రోజున అలాంటి మేనిఫెస్టోని ఈ రోజున ప్రజలకు అందించాలని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ మేమున్నాం మీకు అని చెప్పి చెప్పడానికే
ఈ భవిష్యత్తు గ్యారెంటీ. అయోధ్య నుండి వచ్చిన బలరాముని పూజాక్షింతల శోభాయాత్రను బుధవారం తెనాలిలో నిర్వహించారు. 500 సంవత్సరాల హిందువుల యొక్క పోరాట ఫలితంగా జరుగుతున్న అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా ప్రతిష్ఠించబోయే బలరాముడి విగ్రహానికి నిర్వహించిన పూజాక్షింతలను ప్రతి ఇంటికి చేర్చాలన్న సంకల్పంతో విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. మార్కెట్ లోని రామాలయం వద్ద నుండి బోస్ రోడ్ లోని చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు కొనసాగింది. కార్యక్రమంలో అవ్వారు శ్రీనివాసరావు, ఆర్ఎస్ఎస్ నాయకులు హనుమత్ ప్రసాద్, హరిప్రసాద్, రామరాజు, మైలా హరికృష్ణ, పవన్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో సుమారు 500 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాట ఫలితం నేడు అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. రామ మందిర నిర్మాణం జరిగే క్రమంలో భారతదేశం మొత్తం కూడా అక్కడ బాలరాముడికి పూజ చేసినటువంటి అక్షంతలను ప్రతి గ్రామానికి చేరవేసే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి రామ జన్మభూమి శిలాన్యాసం జరిగిన ప్రదేశంలో రాముడి వారి బాలరాముడి యొక్క పూజ జరిగిన అక్షతలు ఈరోజు తెనాలు వచ్చాయి. వారు ఊరేగింపుగా తీసుకెళ్ళి గ్రామ గ్రామానికి చేర్చేటువంటి పెద్ద మహాప్రక్రియ ఒకటి నడుస్తూ ఉంది. సుమారు 500 సంవత్సరాల పోరాటం, 1000 హిందువుల ప్రాణత్యాగం, 100 సంవత్సరాలుగా కోర్టులో ఉన్నటువంటి వాద్యాలు, ఇవన్నిటి యొక్క పోరాట హిందువుల యొక్క పోరాట ఫలితమే ఈరోజు మనం అద్భుతమైనటువంటి రామ మందిరాన్ని చూడగలుగుతున్నాం. ఈరోజు రామచంద్రమూర్తి యొక్క పునర్వైభవాన్ని మరలా 500 సంవత్సరాలకి పైబడి జరిగినటువంటి ఒక ఉద్యమంలో భాగంగా ఈనాడు 2024 జనవరి 22వ తేదీన స్వామి యొక్కటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దివ్య సాకేతమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణ మహోత్సవం పూర్తయి చక్కని భవ్యమైన రామాలయాన్ని నిర్మాణంలో ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా మంగళకరమైనటువంటి అక్షతలని, పసుపుతో కూడినటువంటి మంగళకర అక్షతలని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, వాడ వాడల అంతటా శ్రీరామ అక్షతలని అందరి గృహాలకి ఇవ్వాలని, భారతదేశంలో 144 కోట్ల మంది జనాలు ఉన్నారు, ఈ జనాభా అందరికీ రామాక్షతలు కావాలి. స్థానిక దేవీ చౌక్ లోని శ్రీ చైతన్య కాలేజ్ నందు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ప్రస్తుత తరుణంలో సమాజంలో మహిళలు, విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటి పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వారిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పల్నాటి నాగరాజు, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ఏ మర్యాదాస్, బుద్ధిస్టు సొసైటీ రాష్ట్ర సెక్రటరీ అశోక్, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యత జిల్లా అధ్యక్షులు శివకృష్ణ, ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, కాలేజ్ ప్రిన్సిపల్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజంలో మనం మహిళల పట్ల ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయో, వాళ్ళ మీద ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో, అలాగే అటెంప్టివ్ మర్డర్లని, అటెంప్టివ్ రేప్లని ఇలా సమాజంలో విరుచుకుపడుతూనే ఉన్నారు. దీని గురించి మేము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసాం. దీనికి ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారు కూడా సపోర్ట్ చేసి విద్యార్థులు మంచి దిశలో పోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు కౌన్సిలింగ్ ఇవ్వడం మాకు
మంచిదేనని ఆయన పిలవడం జరిగింది। నేను యువతకి విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి సమాజంలో ఇంకా చదువుకుంటున్న విద్యార్థి సంఘాలందరి కుటుంబాలు గాని విద్యార్థులు గాని ఒకటే గుర్తు పెట్టుకోండి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివించుకుంటున్నారు, ఆ చదువుకి మీరు న్యాయం చేసి డిగ్రీ ఇంటర్మీడియట్ గాని ఆ పైన చదువులు గాని ఎటువంటి చెడు ద్రోమన పోకుండా చెడు మార్గాన్ని ఎంచుకోకుండా ఉన్న స్థాయిలోకి ఎదిగి భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పథంగా వెళ్ళాలని కోరుతున్నాను। నాగరాజు గారు అదే విధంగా తదితర పెద్దలు మా కాలేజీకి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది। ముఖ్యంగా మా విద్యార్థులు తరగతి గదుల్లో చదువులో ముందంజ చేస్తున్నారు, మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, వీటితో పాటుగా వాళ్ళల్లో క్రమశిక్షణ నైతిక విలువలు కూడా పెంపొందించే విధంగా చేయటంలో భాగంగానే ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేయటం జరిగింది। దీనికి మన డిఎస్పీ గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు, సమయానికి ఈరోజు ఆయన రాలేకపోయినా తర్వాత మరోసారి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా నేను పాల్గొనుకుంటానని చెప్పారు। ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇప్పుడు ఒక చిన్న విరామం।